హలో. తెలిసిన నంబరే కదబ్బా, ఇంకా నైజాం ఇవన్నీ చూస్తూ ఉండండి, అంత పెరుగుతూ ఉండండి. ఓకే, యా అది కూడా వస్తుంది మనకి. యా నాకు వచ్చింది, ఫీడ్బ్యాక్ వచ్చింది. యా ఫంక్షన్ చేద్దాం, రేపు ఈవినింగే కదా. సార్ ఎవరమ్మా, ఎవరమ్మా, ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? సార్ మీరే ఆఫీస్కి వచ్చారు సార్, ఛానల్ ఇది. చెప్పండి మా, ఏం సంగతులు సార్? షో స్టార్ట్ చేయాలి సార్, ప్రోగ్రామ్. ఓకే, ఇంటర్వ్యూ. ఓకే, చెప్పమ్మా. స్టార్ట్ చేద్దాం సార్? స్టార్ట్లోనే ఉన్నాం కదమ్మా, నేను ఎవరి మాట విన్నాం, కెమెరా ఇక్కడ ఉంది, నేను స్టార్ట్లోనే ఉన్నాను. మీరే లేట్, ఏం ఎక్కడికి వెళ్ళారు సేపు? కానీ చేంజ్ చేయండి. చెప్పమ్మా, ఏం క్వశ్చన్ ఇంకా రాలేదు? సరే సార్, ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం, రెడీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మీ పాట మా ఆట. ఈ కార్యక్రమంలో ఇవాళ మనతో ఉన్నది మండువాలో కండువా, ద సెన్సేషన్ మూవీ ఆఫ్ ద ఇయర్ ప్రొడ్యూసర్ భుగ్లేశ్వరరావు గారు. హలో సార్. బుక్స్. యూ ఆర్ మిస్టేకెన్, ఇట్స్ బుక్స్. ఓకే, బుక్స్, సారీ మై బ్యాడ్. బుక్స్ గారు, ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇంత సక్సెస్ సాధిస్తోంది, దీని మీద మీ అభిప్రాయం ఏమిటో చెప్తారా? నేను చెప్పేదానికన్నా మన ప్రేక్షకులను మీరే అడిగి అడుక్కోండి, తెలుసుకోండి. ఇప్పుడు నా కలెక్షన్స్ గురించి నేను చెప్పుకుంటే గొప్పగా ఉంటుంది, కానీ ఆయన కూడా చెప్పాల్సి వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే, మా నేను తీసిన పలు చిత్రాలు కూడా కమర్షియల్గా మీరు చూడకపోయినా కూడా ఇప్పటికి కూడా లాస్ట్ సినిమా టికెట్లు దొరకలేదన్నారు. బట్ స్టిల్ అయినా కూడా లాస్ట్ టైం టికెట్లు దొరకని వాళ్ళకి ఈసారి ఈ చిత్రానికి కూడా టికెట్లు దొరకలేదన్నారు. ఇన్ఫ్యాక్ట్ మా ఫ్రెండ్స్కి కూడా దొరకలేదు. బట్ స్టిల్ యూనో వాట్, ఫ్యాన్సే నాకు అంత ఇచ్చింది, సో తిరిగి ఫ్యాన్స్కి ఇస్తున్నా. లాస్ట్ టైం టికెట్లు దొరకని వాళ్ళందరూ ఈసారి టికెట్లు ఫ్రీగా తీసుకొని వెళ్ళండి. దాన్ని బట్టే మీకు నా చిత్రం ఎలాంటిదో మీకు తెలుసు. సో బుక్స్ గారు చెప్పినట్టుగా ఈ సినిమా ఎంత సక్సెస్. యు నీడ్ సమ్. ఓకే, గో అహెడ్. యా, బుక్స్ గారు చెప్పినట్టుగా ఈ సినిమా ఎంత సక్సెస్ మనందరికీ తెలిసిందే. అయితే సార్, ఈ టైటిల్ ఇది టాక్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీగా మారింది, మండువాలో కండువా అని. ఇంత గొప్ప టైటిల్ పెట్టడం వెనకాల అంటే ఎవరి బ్రెయిన్ ఉంది సార్? అంటే నువ్వు చెప్పేది నాకు బ్రెయిన్ లేదనుకుంటున్నావు ఏంటి? లేదు సార్, అంటే నేను ఎవరు ఆలోచించి అంటే ఆ సినారియోలో. అమ్మ, నేను పెట్టిందే పేరు మండువాలో కండువా అనేది. మండువాలో కండువా అనేది నేను పెట్టుకుంటా, ఏ పేరైనా పెట్టుకుంటాం, దానికి ఒక అర్థం ఉంటుంది, పర్థం ఉంటుంది. అందుకే చిత్రం చూస్తే మీకు తెలుస్తుంది అనేది. అంటే ఆడియన్స్ తెలుసుకోవడానికి. ఆడియన్స్ అనేది నా పక్కన ఉన్నారమ్మా, ఎప్పుడు ఉన్నారు. మీరు దయచేసి సినిమా చూసి మాట్లాడండి. ఓకే, అంటే ఆ పేరు పెట్టడం వెనకాల రీజనింగ్ అడుగుతున్నారు, సో మీరు ఆ స్టోరీ చెప్తారా? నేను కండు వేసుకొని మండువాలో నిలబడితే అదే కండువాలో మండువా. నా చిత్రాలే మాట్లాడతాయమ్మా, నేను ఎక్కువ మాట్లాడకూడదు. సి, యాజ్ ఎ బీయింగ్ ఎ ప్రొడ్యూసర్ నా విజన్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుందమ్మా. నేను ఏది చెప్తే డైరెక్షన్ అట్లా జరిగిపోతుంది. ఇప్పుడు మీరు వచ్చారు, మీరు నన్ను పిలిస్తే నేను పాస్ అవుతుంటే నన్ను పిలిచారు, నేను వచ్చాను, టైం ఇచ్చాను, మీకు కాల్ షీట్ ఇచ్చాను, మీరు నాకు ఇంటర్వ్యూ చేస్తున్నారు. అంటే నేను ఎక్కువగా మాట్లాడితే అది మళ్ళీ గొప్పగా చెప్పినట్లు అవుద్ది. కానీ స్టిల్ ఓకే, మీకోసం మీరు యాంకర్లో చూసినట్టు నన్ను మిమ్మల్ని కూడా నా ఇంట్రెస్ట్ ఉంటే సినిమాలోకి వచ్చే చూడండి, ఒక చూస్తాను. రే కెమెరా, నెక్స్ట్ 15 మినిట్స్ ఏం జరిగినా కట్ చేసావంటే నేను కట్ చేస్తాను. ఇంత అక్కడి నుంచి నీ ఓవర్ యాక్షన్ చూస్తూనే ఉందా? మండువాలో కడ్వా ఇది ఒక పేర్రా ఏంట్రా? లాస్ట్ 3 సినిమాలు పలు చిత్రాలు నువ్వు తీసిన, పలు చిత్రాలు ఏమిట్రా నువ్వు తీసిన ఫస్ట్ సినిమా? అగ్గి మీద గుగ్గిలం, అగ్గి మీద గుగ్గిలం సినిమారా? దానికి క్లోజ్ చేస్తారు. నేను చెప్పిందే వినాలి ఇక్కడ. ఏంటి చెప్పేది? దొంగ మీద షాట్ పెట్టావేంట్రా ఫస్ట్ షాట్ అది? ఫోన్ కాల్ వస్తుంది, మళ్ళీ మాట్లాడతామండి. ఆ సినిమాకి ఈ సినిమా వరకు కూడా టికెట్లు దొరకనందుకు ఈ సినిమాని ఫ్రీగా చూడాల. నీదొక సినిమా, దాన్ని మళ్ళీ ఫ్రీగా చూసేందుకు నువ్వు టికెట్ ఇది ఇట్లాంటి ఎవరైనా చూడండి. మీరు కొట్టడం బాగాలేదు, పద్ధతిగా లేదు. నార్త్ లో నా గురించి అడగండి, చెప్తారు ఏందో నేను ఎవరు.
నాతో వాళ్ళు ఈ సౌత్ వాళ్ళు అంత కామగా ఉండరా? డబ్బింగ్ రైట్స్ కూడా ఇవ్వలేదు నేను, నేను ఓన్గా రిలీజ్ చేస్తున్నా, అది గుర్తుపెట్టుకో మైండ్ లో. నీ మూతి మీద మీసం లేని మొగాడివే కనుక చూడరా నార్త్ లో, అసలు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో నేను కూడా వచ్చి చూస్తాను. నార్త్ లో నన్ను కనుక్కోకూడదని మీసాలు తీస్తే ఇట్లా మాట్లాడతారా? ఇట్స్ ఎంబారసింగ్. కనుక్కోలేరా ఎవరు? నేను వెళ్తున్నాను. నువ్వు ఉండు, నువ్వు చెప్పిన చెత్త అంతా నేను వినలేదు. అప్పుడు నేను చేసిన మ్యాన్ హ్యాండ్లింగ్ అంతా నువ్వు విన్నాను. ఒక్క నిమిషం ఇటు చూడు. నార్త్ ఫైండ్ సోర్సెస్ ఏంట్రా ఇది చూపి. 1970 అప్పుడు పుట్టేవరా నువ్వు? అప్పుడు పుట్టి అప్పుడే ఆగిపోయింది నీ బ్రెయిన్. అందుకే ఇట్లాంటి చెత్త సినిమాలు తీసి మా మీద మీలాంటి వాళ్ళంతా రుద్దుతున్నారు. అడ్డమైన సినిమాలు తీస్తారా? ఆ సినిమాలకి అడ్డమైన ప్రమోషన్స్ చేస్తారా? డే వన్ నుంచి సినిమా సూపర్ హిట్ అని మీరే దండోరా వేస్తారా? ప్రమోషన్స్ కు ఎక్కడ లేని తెలివితేటలు వాడతారా? సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ షో తర్వాత ఆ సినిమాని టైటిల్ దగ్గర నుంచి నువ్వే చూడలేకపోతే వాళ్ళందరూ థియేటర్స్ నుంచి వెళ్ళిపోతే సినిమా సాయంత్రం సూపర్ డూపర్ అని నువ్వే వేసుకుంటావరా? ప్రపంచంలో ఏ ప్రొడ్యూసర్ రా ఈ సినిమా సూపర్ హిట్, కలెక్షన్లు ఇంత వచ్చాయి అని చెప్పేసి వాళ్ళకు వాళ్ళే దండోరా వేసుకునేది? నీలాంటి తెలివి తక్కువ దద్దమ ఏమంటారా? నీ పేరు నీదొక బూరి బుగ్గల బుంగయ్య కడిగి బుగ్గలేశ్వరరావు. నీ అవని అరక్కనం తడిసినప్పుడే అనుకున్నాను రా, నీకు అసలు ఏది లేదు బ్రెయిన్ లో గుజ్జు అని చెప్పి. నీలాంటి ఎదవని ఇంటర్వ్యూ చేసి 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 పెరిగిపోయి సచ్చిందిరా. ఒక్క జూమ్ వేసుకోరా, నిన్ను ఇంటర్వ్యూ చేయడానికి నన్ను ఎన్ని వేల మంది బతిమలాడుకున్నారు. ఏంటయ్యా మీరంతలు, వేరే సెలబ్రిటీయే దొరకలేదా? ఎంత సెలబ్రిటీ లేకపోతే మాత్రం పోయి పోయి ఆ బుగలేశ్వరరావు గడా వాడబ్బా, వాడి సినిమాలకి ప్రొడ్యూసర్ అయిన వాడే ఫ్లెక్సీలు పెట్టుకుంటాడు ఆ బేవర్స్ గాడు. వాడిని ఎట్లా అయ్యా ఇంటర్వ్యూ? కానీ ఒక్కసారి చేస్తారా? చేస్తాను కానివ్వండి. అయిపోయిండ్రా వచ్చి ఇందాక నుంచి ఎవర్రా? నీ సెక్రటరీ చేస్తే నువ్వే ఏదో బిల్డప్ కోసం బిల్డప్ బిల్డప్ నీ బతుకు ఎందుకరా సెక్రటరీ? డైరెక్టర్ కి అసిస్టెంట్ డైరెక్టర్ కావాలి ఒప్పుకుంటా, ప్రొడ్యూసర్ కి అసిస్టెంట్ ఎందుకురా? పిలవండి సార్, పిలవండి దాన్ని. అసలు ఇలాంటి వాడికి సెక్రటరీగా ఉండాలని నీకు ఎలా అనిపించినమ్మా? మేడం వీడి మేడం ఆ మిస్ కాల్ ఇవ్వనేది పైన ఏం తెలుసు, నా సాలరీ కూడా ఈఎంఐ లో ఇస్తున్నాడు. అక్కగా నీ సంగతి నేను చూసుకుంటాను, వెళ్ళిపోమ్మా. థ్యాంక్ యూ మేడం. అది ఏమన్నా ఫర్నిచర్ రా ఈఎంఐలో తీసుకొని పేమెంట్ ఇవ్వటానికి? శాలరీ కూడా కట్టలేని సచ్చు వెదవి ఈఎంఐలో అడుక్కొని కట్టే ముచ్చు మహానివి. పద్ధతిగా లేదు, ఇక్కడ కొట్టడం మంచిది కాదు. నీలాంటి వాడు సినిమా నా కోసం తీసుకుంటా, ఇష్టం ఉంటే చూడండి. ఏమిటో ఇట్లా చేసినట్లయితే ఏమిటో అనుకూలంగా నీలాంటి వాళ్ళే ఇట్లాంటి వాళ్ళే సచ్చులేదోళ్ళు. సినిమా ఏదో తీసుకుంటా నా ఇష్టం, నా సినిమా ఇష్టం ఉంటే చూడండి కష్టం. అలాంటప్పుడు రిలీజ్ ఎందుకు చేస్తారా? మమ్మల్ని ఎందుకు చూడబట్టారా? మాకు అసలే మా ముడ్ల వెనకాల 150 ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి. ఇట్లాంటి చెత్త సినిమాలు చూడలేక మేము అనుభవిస్తున్న నరక యాతన ఒక్కసారి కూడా తెలిసారా? పైగా ఇంతటి సినిమాలకి పైరసీ, మీ సినిమాలని రిలీజ్ ముందు మీరే పైరసీ చేసేసి సింపతి గెయిన్ చేసేసి సినిమా రిలీజ్ తర్వాత దాన్ని సూపర్ హిట్ చేయాలని సచ్చు ప్రయత్నం. ఈ తెలివితేటలు మంచి కథ రూపంలో పెట్టి అయిపోతుంది కదరా? 14 సినిమాల కథల్ని తీసి మిక్సీలో వేసి ఒక సినిమా కథగా చేసి మా మీద రుద్దుతుంటే వివిఐపిలా కనిపిస్తున్నారా మేము? కనిపిస్తున్నామా అంట? మీకు తప్పుగా అడ్రస్ ఇచ్చినట్టున్నారమ్మా, నేను మళ్ళీ వస్తాను. లాస్ట్ ఒక పాయింట్ చెప్పరా, నీ సినిమా చూసేవాడికి చెడు వినకూడదు, చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు అనే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇస్తావురా? ఆ రివ్యూలు ఏమిట్రా అలా రాస్తారు వాళ్ళు? ఎంత ఇస్తున్నావురా ఆ రివ్యూలకి? వాళ్ళకి కూడా ఈఎంఐలో పే చేస్తున్నావా? ఇంకేంటి, ఎవడు రాస్తున్నాడు రా రివ్యూ? మీరు చెప్పినట్టుగానే రివ్యూలు అనేది చాలా అద్భుతంగా రాశావు. 5.5 ఇచ్చా. నువ్వు బ్రేక్ తీసుకో, నువ్వు కెమెరా వైడ్లో పెట్టు, బాగా వైడ్లో స్లోగా పెట్టు, గుమ్మ నెలకు వైడ్కి. చెప్పాడు రా
ఫైవ్కి 5.5 పెట్టమని వాడేంటి, రాసేది నువ్వేంటి? అసలు సినిమా అంటే తెలుసారా, నీ రివ్యూను నమ్మి ఎంతమంది సినిమా థియేటర్లకు పోయి తలలు బాదుకొని బయటకు వస్తున్నారు నీకు తెలుసారా? పైకి 5.5 రివ్యూ ఎవడరా ఇచ్చేది? ఏ సినిమాకి రా ఇచ్చేది? మంచి మంచి సినిమాలకేమో పిచ్చి పిచ్చి రివ్యూలు ఇస్తారా? ఇట్లాంటి ఏ సినిమా మండువాళ్ళు నక్కండువా, ఇట్లాంటి బొక్కల సినిమాలకి 5.5, నీలాంటి వాళ్ళ వల్ల ఇంట్రెస్ట్ సర్వనాశనం 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 గుద్దుకోటరా. మరొక్కసారి చెప్తున్నా, ఇట్లాంటి తొక్కలో సినిమాలు తీసి ఇండస్ట్రీ పరువు తీసి మీకు మీరే సెల్ఫ్ డబ్బాలు కొట్టుకొని అడ్డమైన ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటే ఇదే ఎపిసోడ్ మీ ఇంట్లో రిపీట్ అవుతుంది.